పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండల కేంద్రం కూర్మపల్లిలోని మల్లన్న దేవాలయంలో ఒగ్గు పూజారులు నిర్వహించిన మల్లన్న పట్టాలకు ఒగ్గు పూజారి మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేశం ఆహ్వానం మేరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. ఈ సందర్భంగా బొద్దుల్లా మాట్లాడుతూ, మల్లన్న దేవుడు చాలా మహిమగల దేవుడని, దేవుని ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండి ప్రజలు సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మల్లన్న దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని కుర్మపల్లిలో ఉన్నటువంటి మల్లన్న దేవాలయం ఆవరణలో బొప్పనపల్లి ఒగ్గు పూజారులు నిర్వహిస్తున్నటువంటి మల్లన్న పట్టణాల కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేశన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ మల్లన్న దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండి అందరం సుఖ సంతోషాలతోని మంచి పాడి పంటలతోని ఉండాలని కోరుకుంటున్నా. మల్లన్న దేవుడు అంటేనే చాలా మహిమగల దేవుడు. మనము ఇక్కడ స్థానికంగా మన జూలపల్లిలో ఇక్కడ ఈ ఒగ్గు పూజారులు నిర్మించినటువంటి మల్లన్న గుడి కావచ్చు, అలాగే మందోట దగ్గర ఉన్నటువంటి మల్లన్న గుడి కావచ్చు, మన కోరిన కోరికలు తీరుస్తూ మనందరినీ ఎల్లవేళలా కాపాడుతున్నారు. మనం మల్లన్న దేవుడు ఎందుకంటే ఏ కోరిక కోరుకున్నా కానీ దాదాపుగా అవన్నీ మన కోరికలు తీరుస్తూ మన కష్టాలను తీరుస్తూ ఆ మల్లన్న దేవుడు ఆశీస్సులు మనందరి మీద ఉంటున్నాయి. మనందరం కూడా మంచి భక్తి శ్రద్ధలతోని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. రానున్నది శివరాత్రి కూడా ఉన్నది. ఆ పరమశివుని ఆశీస్సులతోని మనందరం సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, పాడి పండలతోని ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మీరు పెట్టుకోకపోతే మరి ఉండదు అలా